మూడో విషయానికి వస్తే నీతో కిచెన్ ప్రోగ్రామ్ పెడదామని చెప్పి నేను ఎంత ఖర్చు పెట్టిన తల్లి నా ఇద్దరు ఉండనే 60,000 70,000 ఖర్చు పెట్టా మొత్తం ఎంత అయిందంట ఉంటుంది లక్ష లక్ష పైన ఉంటుందమ్మా ఉంటుంది ఇప్పటిదాకా చేసిన నేను కూడా ఎన్నో టీవీలో కూడా నీ వీడియోలో చెప్పాను అయితేను ఇప్పుడు చిన్న ఫోన్ పట్టుకొని నీతో వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకుంటే లక్షల లక్షలు వస్తాయి వస్తునే కూడా అందరికి చాలా మందికి వచ్చేనే వస్తాయి అయితే వస్తాయి కానీ నేను ఎందుకు చేయలే నీకు ఒక మంచిగా స్థాయిలో ఒక 1 లక్ష రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టామా నేను అదే మంచి స్థాయిలోకి తీసుకురావాలని చేశావు అంతేనా లేదు నాకు ఏదైనా స్వార్థం ఉంటదంటవా లేదమ్మా లేదు లేదు ఆ 1 లక్ష రూపాయలు ఎవరన్నా అడిగినమ్మా ఇక్కడన్నా లేదు లేదు ఎలా పడ్డావు నువ్వు తంటాలు పడ్డావు ఎక్కడే తెచ్చుకున్నావు మీ ఇంటికాడ తెచ్చుకున్నావు తెచ్చుకుని పెట్టావు తర్వాత అయిపోయింది హ్యాపీగా ఉన్నాం మన ఇద్దరు మా ఇద్దరి మధ్యలో ఎట్లాంటి మనస్పర్ధ లేవండి రెండో విషయం ఏంటంటే నేను ఇప్పటికే చెప్తున్నా ఇప్పటికే నేను చెప్తా అమ్మ ఎక్కడ ఉన్నా చల్లగా ఉండాల ఆమెను ఆమె వచ్చింది ఇట్లా అయిందంటే ఆమె నా ఇంట్లో అడుగు పెట్టడం వల్ల చాలా మంచి జరిగింది నాకు నీకే కదా ఎక్కడ ఉన్నా అంతేనే నేను పేరు వెళ్ళిపోయి వేరే వాళ్ళని నేను చూడలేదు నేను మాట్లాడను కాబట్టి నేను నా విషయమే చెప్తున్నా వీడు చెప్పలేదా గుండెగడ అమ్మ పాదం పెట్టింది 1 లక్ష రూపాయలు అప్పులు తీర్చుకున్నాడా మంచి జీవితాన్ని లైఫ్నే మార్చేసాను కదా అయితే కొంతమంది అడుగులు ఉంటాయి అవన్నీ ఉంటాయి కానీ మీరు అనుకు అంటే నాకు బేసిక్గా నాకు ఇట్లాంటి నమ్మకాలు ఉన్నాయి నేను నమ్మను కానీ మీరన్న విధంగానే ఇప్పుడు అది దరిద్రురాలు నాకు ఫోన్ చేసి చాలా మంది అన్నారు దాంతో నువ్వు ఎడమకాలు పెట్టి స్టూడియో లోపలికి వెళ్ళింది నువ్వు గమనించవలేదో మొత్తం ఎడమకాయలు పెట్టి లోపలి నువ్వు నాశనం అయిపోతావు దాన్ని పెట్టుకొని నువ్వు చేస్తున్నావు అని అనగానే అరే పిచ్చోళ్ళరా ఆమె మొదటిది రైట్ లెగ్ వేసింది లోపలికి ఎడమది పోవచ్చు కానీ కడప మీద రైట్ లెగ్ వేసింది కాబట్టి చూడరు ఒకటి కొబ్బరికాయ కొట్టి మనస్ఫూర్తిగా అంటే నేను కింద ఎంత లాస్ అయినా మాది వదిలేసి మీరు అన్నందుకు నేను చాలా హట్ అయ్యి దాన్ని వదిలిపడేసి రెండో విషయం ఏంటంటే అక్కడ కొంచెం మాకు కన్వీనియంట్గా కూడా లేదు ఏదో సడన్గా ఇవన్నీ ఉన్నా కాబట్టి పెట్టినా కానీ ఒక దాదాపు 2 లక్షలు పెట్టి ఇంకో స్టూడియో పెట్టుకున్నాను మరి దీన్ని ఏమంటారు నేను వ్లాగ్ చేస్తా స్టూడియో ఏందనే చూపిస్తా అందరికి మరి ఇదేంది అమ్మ రావడం వల్లనే కదా అంటే మీరు అన్నట్టు అనుకుందాం లేదు నాకు ఆలోచన వచ్చింది నేను కష్టపడ్డా నా డబ్బులతో కష్టపడ్డా నా స్టూడియో నా ఇష్టం నా ఇష్టం ఉన్నట్టు పెట్టుకున్నా నా దగ్గర డబ్బులు నేను పెట్టుకున్నా హ్యాపీగా కొన్నా ఒక 10 లక్షలు మళ్ళీ పెట్టినా ఎక్కడ ఎన్నో ఎత్తుకొచ్చో ఎవరినో మోసం చేసో ఎవరినో దౌర్జన్యం చేసో దొంగతనం చేసో కాదు నా సొంత కష్టం అదంతా 24 గంటలు కష్టపడతా నేను పడుకున్నప్పుడు నా మైండ్ కూడా పనిచేస్తుంది నా కళ్ళు మాత్రమే మూసుకొని ఉంటుంది బ్రెయిన్ వర్క్ చేసే పరిస్థితి నాది ఎవడు ఇడ సాయం చేసేటట్టు ఎవడు ఉండడు అందులో ఎంత ఖర్చు పెట్టినామప్పుడు అయిపోయిందమ్మా అంటే అమ్మ ఇది ఏదైనా సరే మనం డెకరేషన్ చేసుకుంటే అదే లక్ష్మీదేవి అవుతుందమ్మా అన్నావు నేను కొట్టమన్నప్పుడు కూడా ఇలాంటివి వస్తాయని నేను కొట్టకుండా నిన్నే కదా కొట్టమన్నా అది ఒకటి ఆలోచించిందా అవతల క్యాండిడేట్ కూడా నేనంటే చాలా పగ నీ దగ్గర యాక్టింగ్ చేస్తున్నారు అందరూ కూడా నాకు తెలుసు వాళ్ళ మెంటాలిటీ నేను 10 నిమిషాల్లో ఎలా చూసా అంటే వాళ్ళ మెంటాలిటీ ఎంత చెప్పగలిగి స్టేజ్ నాకు ఉన్నది అర్థమవుతుందా మరి అలా చెబుతారు నీ బుర్ర వాసేస్తున్నారు నా బుర్ర నీ బుర్ర వాసేసి నువ్వు తట్టుకుంటావు ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నా అది అయితే అయినా సరే నేను జరిగింది నీతో చెబుతున్నాను నాయన ఇలా అని చెబుతున్నా మొన్న అక్కడ అందరూ అమ్మ మాకు ఇచ్చే నేను చేస్తాను 8,000 చేస్తాను అన్నారు ఎందుకు ఇవ్వలేదు ఇచ్చేయచ్చు కదా నువ్వు లాక్ ఇచ్చేసావు కదా తప్పది మనం ఒకరి దగ్గర నుంచి చేస్తున్నాం ఒక 5-6 నెలల నుంచి 3 నెలల నుంచో చేసినప్పుడు తన పర్మిషన్ తీసుకుని ఇస్తానమ్మా అన్నాను ఎందుకు అన్నాను విశ్వాసం ఉన్నందుకే కదా నేను అన్నాను మరి అయితే నువ్వు నెలకి నాకు 2 ఛానళ్ళు అమ్మాయి 2 ఛానళ్ళు ఒక ఛానల్ నేనే పెట్టించా నా మనస్ఫూర్తి పెట్టించా ఫస్ట్ అకౌంట్ ఏదైతే ఉందో ఎస్ఆర్కే సాయిబాబా అనే మెయిల్ ఐడి మీద ఎస్ఆర్కే సాయిబాబా ఛానల్ కనకలక్ష్మి 2 అనే ఛానల్ ఉంటే అది గూగుల్ యాడ్సెన్స్ సస్పెండ్ అయింది రెండోది దానికి విపరీతమైన రిపోర్ట్లు వచ్చినాయి సో ఛానల్ హోల్డ్ అయిపోయింది సో అది బోధ ముంగడికి దానికి డబ్బులు రావట్లేదు $3 $2 వచ్చినాయి సో మీకు లిస్ట్ అవుట్ చూపిస్తుంది అక్కడ మీరు నేను అబద్ధం ఆడడం కాదు మీరు అనలిటిక్స్ చూస్తే ఎంత డబ్బులు వచ్చినాయి ఏమేమి వచ్చినాయి క్లియర్గా చూస్తే మీరు లీగల్గా ఏదైనా నన్ను ఎవిడెన్స్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఇస్తాను నేను అది అప్పుడు నేనేం చేశా ఆ ఛానల్ తీసేసి నా పేరు కనకం అనే ఛానల్ పెట్టినా విత్ ఇన్ 1 వీక్లో మానిటైజేషన్ అయింది దానికి ఇప్పుడు డబ్బులు కూడా వస్తున్నాయి మంచిగా ఆవిడ బతుకంత సో లాస్ట్ మంత్ గూగుల్ యాడ్సెన్స్ అయినప్పుడు ఎస్ఆర్కే సాయిబాబా అనే మెయిల్ ఐడికి గూగుల్ యాడ్సెన్స్ ఉండే అమ్మ దురదృష్టమో లేకుంటే అమ్మ వీక్నెస్ పట్టుకొని మరి ఇంకెవరన్నా ఏదైనా చేసారో తెలియదు ఒక వెరిఫికేషన్ కోడ్ లో 5-6 నెంబర్ల పైన ఉన్నాయి ఇచ్చాడు పేరు కూడా చెప్పు అవుతుంది ఎందుకు పేరు చెప్పకూడదమ్మా నేర్పించాడు కదా నేను చెప్పను తల్లి రికవరీకి రికవరీ మెయిల్ ఐడీలు రికవరీ కాంటాక్ట్ నెంబర్లు వేరేట్ ఉన్నాయి ఎందుకు ఇవ్వాలి క్రియేట్ రూల్స్ అలా ఇవ్వటం నువ్వు చెప్పు నువ్వు సీనియర్ కదా నీకు తెలియదు ఇవ్వటం రూల్స్ మీ అందరికి తెలుసో లేదో నేను గూగుల్ అనలిటిక్స్ చదువుకున్నా రెగ్యులర్గా చూస్తుంటా ప్రతిరోజు అనలిటిక్స్ మొత్తం చదువుతా ఏం జరిగింది ఏం అప్డేట్స్ వచ్చినాయి మనం ఏం వెరిఫై చేయాలి ఏందని బికాస్ ఒక వెరిఫైడ్ ఛానల్ పెట్టే స్తోమత నా దగ్గర ఉంది నేను క్లియర్గా సర్టిఫైడ్ వెరిఫై ఛానల్ పెట్టగలను క్లియర్గా అన్నీ
ఒక కంప్లీట్ ఛానల్ చేయగలను 100% 100/100% ఛానల్ క్లియర్ చేసి చేతులు పెట్టగలను. ఒకవేళ క్రియేట్ ఛానల్ అంటే ఎవడైనా కొట్టుకుంటాడండి, మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని యూట్యూబ్లో పోయి క్రియేట్ ఛానల్ అంటే ఎవరికైనా వస్తుంది. దాన్ని వెరిఫికేషన్లు చేసి టాక్స్ వెరిఫికేషన్తో సహా అడ్రస్ వెరిఫికేషన్తో సహా అన్ని చేసి ఒక కంప్లీట్ డిస్క్రిప్షన్ తోటి అన్ని రకాలుగా ఇంట్రోలు అవుట్రోలు అరే లోగోస్ వాటర్ మార్క్స్ అన్ని కలిపి పెట్టి ఛానల్ మీ కంప్లీట్ ఛానల్ అని పెట్టి అట్లా పెట్టిన వాళ్ళు స్టిల్ ఉన్నారు. మానిటైజేషన్ కాదు, నా ఛానల్కు ఉన్న సబ్స్క్రైబర్స్ కన్నా డబుల్ ఉన్నారు. ఇప్పుడు ఫేమస్ అయినటువంటి వ్యక్తుల ఛానల్స్ కూడా నేనే క్రియేట్ చేసిన, చాలామంది ఛానల్ నేనే క్రియేట్ చేసిన, వాటికి లోగోస్ ఇంట్రోస్ అన్ని నేనే ఇచ్చిన. కొంతమందికి ఫ్రీగా ఇచ్చిన, కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నా. ఫ్రీగా ఇస్తే నాకు ఎప్పుడైతే వాల్యూ లేదో అప్పుడు నేను డబ్బులు అంటే నేను ఎందుకు ఫ్రీగా కష్టపడాలని చెప్పి అప్పుడు మినిమం రేంజ్లో స్టార్ట్ చేసి మినిమం 5000 నుంచి నేను పెంచుకుంటూ నా కష్టం ఎంత ఉందో వాటిని 3D లోగోస్ చేసి కొంచెం హై క్వాలిటీ ఇంట్రోస్ చేసేంతవరకు తీసుకొని దానికి ఎంత ఛార్జ్ అవుతుందో అంత తీసుకుంటున్నా నేను. తప్పలేదు, అయినా అమ్మ ఉంది, అమ్మ ఛానల్ ఒకటి పోయింది, ఒక ఛానల్ సరిపోతుంది కదా. అయినా నేను ఇంకో ఛానల్ అని పెట్టినంటే ఆవిడకి రెండు ఛానల్ ఉంటాయి, ఒకటి పోయినా ఒకటి సేఫ్టీ ఉంటుంది అని మళ్ళీ ఉద్దేశం. అమ్మ ఒక ఛానల్ నేను క్రియేట్ చేస్తే నీ కళ్ళ ముందు నీకు నువ్వు తీసుకొచ్చిన బిజినెసే అమ్మ కూడా. నేను 10,000 ఇవ్వమ్మ మొత్తం చేసిస్తానంటే 8,000 ఇచ్చారు నీ ఫ్రెండ్ వాళ్ళు వచ్చి. 5,000 ఇంకొకరు అంత ముందుకు వేరే నుంచి వచ్చారు. 8,000 రూపాయలు కొట్టారు. 10,000 అన్నావు, తగ్గించారు. నేను అమ్మ కోసం వచ్చాను కాబట్టి 2,000 తగ్గించి 8,000 తీసుకున్నాను. నేను నీకు ఛానల్ పెట్టించి 1 రూపాయి అడిగిన తల్లి, అడగను కూడా. ఎందుకంటే అది నా ఇష్టం. అమ్మ నాకు అంత ముందుకు వీడియోలు ఇచ్చింది, కొన్ని వీడియోలు ఇచ్చింది, నేను తీసుకున్నాను అండి. ఎందుకంటే వాటి ద్వారా 1 రూపాయి 2 రూపాయలు వచ్చింది కదా నాకు. నేను ఆ విశ్వాసంతో నేను 1 రూపాయి కూడా అడగను, ఎక్కడ చెప్పను కూడా. రేపొద్దున నేను పెట్టించాను, నేను పెట్టించాను అని చెప్పి అమ్మను హింస పెట్టే అధికారం అట్లా అట్లా చేసే వ్యక్తిని కాదు నేను. తప్పలేదు, మా అదే విషయం చెప్పుకుంటున్నాను. కన్ఫ్లెక్షన్ నేను పెట్టుకున్నా, నా పేరు కనుక శరణబాబు పెట్టించాడు అని చెప్పాను. అమ్మ పేరు మీదనే ప్రతిదీ ఉంటది, ఎవిడెన్సీలు ఉంటాయి అమ్మ పేరు మీద, అమ్మ పేరు మీద రికవరీ ఉంటది. ఆ మెయిల్ ఐడిని కూడా సెక్యూర్ చేసిన అమ్మ అమ్మ ఛానల్ నేను చెక్ చేయించాను. ఇప్పుడు వెళ్ళి చేతనగరం కూడా మీ పేరే ఉన్నాయని చెప్పాడు. ఇంతకు ముందు నా పేరు లేదు, వాళ్ళ పేర్లు ఉన్నాయి, తప్పు కదా మరి. ఇప్పుడు నేను పెట్టిన ఛానల్ కి ప్రతిదీ అమ్మనే బాధ్యురాలు. ఎక్కడ లాగిన్ అవితే నేను అమ్మ ఫోన్ లేకపోతే లాగిన్ కానీ నేను తీసుకోవచ్చు కదా, నా ఫోన్ పెట్టుకోవచ్చు కదా లాగిన్. ఎందుకు పెట్టలే చెప్పు. వద్దమ్మా, ప్రతిదీ న్యాయంగానే ఆలోచించాను. నువ్వు వచ్చేదాకా నాకు లాగిన్ అయితే లేదమ్మా, నువ్వు రా అంటేనే కదా. నువ్వు వారం రోజులు సిద్ధనగరం పోయిన 15 రోజులు నీ ఛానల్ ముట్టుకున్నాను నేను, ఫోన్ ఉంటే అయితేదమ్మా అని చెప్పాను. నువ్వు వేరే అబ్బాయి దగ్గర పోయి లాగిన్ ఇచ్చావు కదా నాకు, తమ్ముడు పాస్వర్డ్ వస్తా చెప్పమ్మా అని చెప్తేనే కదా ఇచ్చాడు ఓటీపీ వస్తాని కదా. అప్పటిదాకా నేను ఏది ముట్టుకోను అమ్మ ఛానల్ నేను లాగిన్ అవ్వడం తప్ప నాకు వెరిఫికేషన్స్ కానీ నా యాక్సెస్ కానీ ఏది ఉండదు నా ఛానల్కి. ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ ఆల్రెడీ ఒక ఛానల్ పోయింది. ఎందుకు పోయింది అనేది లీగల్ ప్రాసెస్ అవుతుంది, మాకు తెలిసిపోయింది. మాకు చెప్పిన వచ్చిన మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్ ఏదైతే ఉన్నదో 13 జూలై నా ఛానల్ నుంచి చేశారు. ఆ రోజు ఈమె ఓన్ హ్యాండ్ సెట్ నుంచి డిలీట్ అయినది. అది మీ అందరికి చెప్పాను కదా, అలా బుక్ చేస్తానారు అయిపోయింది. అట్లాంటప్పుడు నేను ఆ ఛానల్కు బాధ్యత కాదు. ఇప్పుడు చాలా మంది నువ్వు తీసేసేవారిని ఉట్టి మాటలు మస్క మాట్లాడచ్చు, ఆవిడ ఛానల్ తీసేస్తే ఏమొస్తా నాకు. అసలు నీకు సంబంధం ఏమన్నది, నువ్వు నేను గొడవ పడ్డాము తీసేస్తావా, ఏమన్నా కక్షలు ఉంటే పోయి తీసేసారంటే అదొక అందం ఉంటుంది. నీ ఛానల్ తీసేస్తే ఏమొస్తుంది, రాదు కక్షలు ఉంటే పెట్టుకొచ్చమ్మా ఒకరికొకళ్ళు. ఇప్పుడు కక్షలు ఉంటున్నా కదా వాళ్ళు బండానే చెప్పదు చేస్తారు. రెండు విషయం, నేను ఎప్పుడైనా మనసు మీద కొడుతా మనిషిని కొడతా కానీ వీపు మీద కొడతా కొట్టుకోవాలి కానీ ప్రాణం తీయకూడదు. నాకే పరిస్థితి మీ మూర్ఖత్వాన్ని వదిలేస్తే ఇవన్నీ ఇవి చేసిన కదా తల్లి, ఓ ఛానల్ పెట్టించిన కదా నీకోసం ఒక 70-80 వేలు ఆ కిచెన్ అంటే వస్తువులు ఉండేలే నా దగ్గర ఉంటాయి, కానీ నాకు అవసరం లేని వస్తువులే, ఇప్పుడు నాకేమో యూజ్ అవుతులేవే అని కట్టకట్టడి పడేసిన అవి వాడొచ్చు కదా నేను. ఇప్పుడు పెట్టానా లేదా అంటే ఒక ప్లాన్ వేసుకున్నాం అమ్మ నేను ఇద్దరం కలిసి బతకాలని, అమ్మనే బతికించాలి, అమ్మ కోసం కొన్నా అంటలేను. ఇండైరెక్ట్ గా నాకు కూడా రూపాయి వస్తుంది కదా. అంతే కదా, ఎవరైనా అమ్మతో 10,000 20,000 అమ్మ చేతులు పెట్టి మిగతా 10,000 20,000 నాకు వస్తేనే కదా నేను చేస్తా. ఎవరైనా అంతే, ఇప్పుడు నాకు రూపాయి రాకుండా అమ్మకి అయితే 20,000 ఇవ్వను కదా. అమ్మ ఈ నెల 10,000 వచ్చింది, ఇవి 5,000 తీసుకో తల్లి, ఇది చూపెట్టి ఆమె మనసు ఆ రోజు నిజంగా నేను వదిలేనా నెక్స్ట్ మంత్ చేద్దామని అనేదేమో, లేదు అప్పు కింద 5,000 రాసుకొని నెక్స్ట్ మంత్ తీసుకుంటుండేమో. ఇట్లా మన దగ్గర వ్యవహారం ఇన్ని చేసిన కదమ్మా. ఇప్పుడు ఈ యూట్యూబ్లో ట్రోల్స్ చేస్తుంటే చెప్పొద్దు ఈ విషయం, అయినా సరే చెప్తున్నా. మొన్న నాకు 3 వారం రోజుల క్రితం నేను ఎంత ఖర్చు అయిందంటే అడిగిపోతే మొన్న పోయాను కదా నేను చెప్పాను అమ్మ నీ గుడ్ న్యూస్ అని స్వీట్ తినిపించాను. అవుతుందమ్మా, ఎంత ఖర్చు చేయవచ్చు అవుతుంది, ఎంత నేను చెప్పగలను అవుతుంది.
ఫస్ట్ 30 దాకా 32,000 పైన 30 దాకా ఫస్ట్ అయింది. రెండోది 78,000 ఇవ్వైనే. అవును అవుతే. ఇది ఒకటి అయింది. ఛానల్ లోట్ పెట్టించిన. రెండోది మీ ఫ్రెండ్ కు ఒక ఛానల్ క్రియేట్ అయిన ఛానల్ వెరిఫై అయినాన లోగోస్ ఇంట్రోల్ చేయమను. 8,000 అడితే నువ్వు ఎంత గరీబమే పిల్లలు అల్లె. అన్నను నాకు అలా చెప్పాను. ఒక 5,000ను 5,000 తీసుకొని రెండు రోజులు కష్టపడి లోగోలు ఇంట్రోలు అన్ని చేసి డిస్క్రిప్షన్ తో సహా పెట్టి నీతో తీసుకున్న వీడియోని ఇంట్రోగా చేసి అప్లోడ్ చేసి పెట్టిన. అవును. తర్వాత చిన్న ఇష్యూ ఏదో జరిగింది తనకు నచ్చలేదేమో 5,000 మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాను. ఆ వీడియోలు ఆ ఇంట్రోలు అవన్నీ ఉంటే తీసేది అదే అని చెప్పిన. కానీ నా పని పోయిందా లేదా? పని పోతుందమ్మా. నా కరెంట్ బిల్లు పోతుంది. నా ఇంటర్నెట్. అవన్నీ నాశమ్మ. నీకు నేను ఏం చేయగలను నాకు తెలియదు కదా. అయితే విను, ఏం చేయగలను కాదు, నేను అడుగుతున్నా నువ్వు చేయమనే నువ్వు ఇవ్వమని అంటలేదు. చెబుతున్నాను అసలు వాళ్ళు నేను 5,000 రూపాయలు కండిషన్ అటువంటి నాకు తెలియదు కదా. నా 5,000 రూపాయల పని నేను లాస్ అయినా కాదు. లాస్ అయ్యో అమ్మ నువ్వు అది ఇవ్వని అడిగినా లేదు లేదు. ఆమె తేడా వచ్చేసింది వెంటనే కొట్టేశారు. అంతే అంతే, నాకు డబ్బులు ముఖ్యం కాదు కదా. ఇప్పుడు నా మనస్ఫూర్తిగా చెప్తాలి, ఒక తల్లిగా నిన్ను ఇష్టపడి నేను ఒక మనిషి నా తల్లితో సమానం అనుకోని నా ఫ్యామిలీ మెంబర్ అనుకోని నేను నీకు లాస్ చేశానా లాభం చేశాను? లాభమే చేసావు, మంచి చేసావు. కానీ ఇప్పుడు టెన్షన్ లో రకరకాలుగా నీకు ఏమిచ్చాడు ఏమిచ్చాడు అని అడుగుతున్నారు అందరూ కూడా. నేను కూడా నువ్వు కూడా వీడియో మీకు ఇస్తున్నాను కదా, నేను సపరేట్ ఎవరికి ఇవ్వట్లేదు కదా వీడియోలు. ఆ వీడియోలు మీరు వింటారు కదా, నాకు తెలుసు కదా. అలాంటప్పుడు ఇలాగండి 5,000 5,000 సార్లు 2 సార్లు 3 సార్లు నెలవకుండా నేను ఎలా అడగను? ఒక కాల లాస్ట్ గంత నెల అయితే అప్పుడు అడుగుతానేమో అన్నానే తప్ప నేనేమి బెడగ మాట్లాడలేదు. సరే, రెండో విషయము